మొన్న శుక్రవారం శివరాత్రి సెలవు, తెల్లారి శనివారం సెలవు. సెలవు లేనోళ్ళు జాగారం పేరు మీద పోకున్నా ఏం కాదు. ఇక ఆయతారం ఎట్లనైనా బందే. నిన్నొకనాడు కొలువు చేయొచ్చురు, ఇవాళ కూడా బందే. అబ్బా ఎంత మంచిగున్నాయి సార్లు మీ జాబులు, ఎంతో మంది ఆశపడతారు గిసొంటి జాబులు చేయాలని. ఇంతకీ వాళ్ళు ఎవరో చెప్పలేదు కదా అన్న, వార్త తీసుకోండి. బ్యాంకు కొలువు అంటే చల్లగా ఏసీ రూమ్ లో కూర్చుంటారు, టైం కచ్చి టైం కి పోతారు, ఫస్ట్ నాడే జీతాలు. ఇదిరా బై జాబ్ అంటే అని అనుకుంటాం. అసొంటి ఆఫీసర్లు ఇయాల బ్యాంకులకు తాళాలేసి ఎర్రటెండలా ఎర్ర జెండాలు పట్టుకొని రోడెక్కిండ్రు. మరి మనోళ్ళ ఫస్ట్ డిమాండ్ ఏంటిదో తెలుసునా? నోట్లు రద్దు చేసినప్పుడు గా 50 రోజులు రాత్రనక పగలనక కష్టపడ్డాం, ఎక్కువసేపు పనిచేసినందుకు ఎక్కువ పైకం గట్టియాలే అని అడుగుతున్నారు వాజీవే. రెండో డిమాండు ఆరంలా 5 రోజులే పనిచేస్తారట, శనారం అవుతారని 2 రోజులు సెలవు కావాలన్నట. ఇక మూడో డిమాండ్ ఏందో ఈసారి చెప్తాడట. దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్స్ బ్యాంకింగ్ వ్యవస్థను లూట్ చేసిన వాళ్ళని క్రిమినల్ యాక్ట్ కింద బుక్ చేసేదానికి ఈ గవర్నమెంట్ సంసిద్ధంగా లేదు. అర్థమైందా? ఇంకింత మంది మల్లయ్య తాతలు తయారు కాకుండా బందవస్తు చట్టాలు లేవన్నట, బ్యాంకులను ముంచేటోళ్ళ తోలు తీయాలట. ఇంకో 2-3 ఇలా సమస్యల మీద డిమాండ్లు పెట్టిర్రు. ఆఫీసర్ల డిమాండ్లు అన్నీ కరెక్టే, తీర్వాల్సిందే. కానీ అట్లనే మీ బ్యాంకులో లోన్లు తీసుకునే మా గరీబ్ వాళ్ళు కూడా 2 డిమాండ్లు పెడుతుర్రు. జర మీరే తీర్వాలి సార్లు. 1000 కోట్లు ముంచిన వాళ్ళని నిడిచిపెట్టి ఒక్క కిస్తు లేట్ అయినందుకే మా ఇళ్ళకి తాళాలు పెట్టి ఇజ్జత్ తీయకుండ్రి. 2 చదువు రానుల్లం, ఏనాడన్నా బ్యాంకుకు వస్తే ఇవరంగా చెప్పుర్రి గాని ఇసిరిచ్చుకోకుర్రి. లోన్లు ఇస్తందుకు మా మోకాళ్ళు అరిగేటట్టు తిప్పకుంటే చాలు.